హలో బాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు డాక్టర్ జింద్యాల శాస్త్రి గారు ఉన్నారు ఆస్ట్రాలజీలో నలభై సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వ్యక్తి డాక్టర్ జంద్యాల శాస్త్రి గారిని అడిగి సింహరాశి వారు గ్రహణ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ఎటువంటి నియమాలు తీసుకోవాలి అనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్కారం శాస్త్రి గారు నమస్కారం అండి ముందు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ భవ శ్రీ సూర్యనారాయణాయన మహా నువ్వు అడిగిన సింహరాశికి అధిపతి సూర్యభగవానుడు ఈ సూర్యభగవాను అనుసరించి వచ్చేటువంటిదే రేపు జూన్ ఇరవై ఏడవ తారీఖు ఉదయం పది గంటల ఇరవై నిమిషాలు ఆదివారం అమావాస్యతో వచ్చినటువంటి సూర్యగ్రహణం అంటే సూర్యభగవానుడికి సంబంధించినటువంటి ఈ యొక్క సింహరాశి వారు ముఖ్యంగా సింహరాశి వారిలో రాజకీయ విశేషాల్లో అద్భుతమైన రాణించేవాళ్ళు రాణిస్తున్నవాళ్ళు రాణించాలని ప్రయత్నం వాళ్ళు అందరికీ కూడాను కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందని మనం ముందుగా చెప్పాలి తప్పదు ఎందుకంటే ప్రతి ఒక్క ఒక దాని మీద ఒక పట్టు అలాగే రాజకీయ వ్యవహారాలతో పాటుగా కూడాను ఎండి పోస్ట్స్ అంటే ఒక పది మంది మీద ఒక అద్భుతమైనటువంటి ఆయన యొక్క నేతృత్వంలో పనిచేసే వాళ్ళ మీద ఉండేటువంటి వ్యక్తికి ఇట్లా ఎవరినైనా తీసుకోండి మీరు అట్లా ఉన్నటువంటి సంస్థ కానీ వ్యవస్థ కానీ ఏదైనా సరే అలా ఉండే వాళ్ళందరికీ కూడాను తెలియనటువంటి ఒక అలజడి తెలియనటువంటి ఒక ఆందోళన తెలియనటువంటి ఒక మానసిక వ్యధ తెలియనటువంటి చాలా విషయాల్లో ఇబ్బంది కలిగించేదానికి ఈ సింహరాశికి చాలా చాలా అవసరం ఉందనేది నలభై ఐదు సంవత్సరాల జీవితంలో జరిగేటువంటి గ్రహణాల మీద పరిశీలన చూసినప్పుడు ఈ ఈ యొక్క ఆదివారం మాసం రోజు వచ్చేటువంటి సూర్యగ్రహణాన్ని అనుసరించి చెప్పే మాట ఓకే దీనివల్ల అదే ఇంకొక మాట ఇక్కడ ఎంతో అయిపోతుందని నేను చెప్పను కానీ ఇబ్బంది పడతారని మాత్రం చెప్తాను ఓ ఎలా ఒక రకంగా కాదు ఇది ఇందాక నేను ఎన్నట్టుగా ఆర్థికంగా ఏమ సమస్య మానసికం అన్నిటికన్నా కూడా టెన్షన్ 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 పరిగెత్తలేని పరిస్థితి ఎందుకో తెలియదు కారణం వాడి చేతిలో ఉంటుంది సర్వం కూడా నీ చేతిలో పెట్టుకొని కూడా ఇబ్బంది వస్తుంది అది తమస్ అక్కడ లేఖకు పట్టడం అనేది ఒక టెన్షన్ అది ముండి పట్టడం అనేది ఒక టెన్షన్ ఉంటుంది రెండు రకాలైన ఇబ్బందులు ప్రతి ఒక్క స్థితిలో నీవు ఏది రాజకీయ రంగం అనుకో సినీ రంగం అనుకో లేకపోతే ఇంకొక రంగం అనుకో లేకపోతే ఫ్యాక్టరీస్ అనుకో నువ్వు లేకపోతే అద్భుతమైనటువంటి ఏ ఒక్క విషయాల మీద ఈనాడు ఆధిపత్యంగా వాళ్ళు పది మంది నీకు పోషించేటువంటి వ్యక్తులు అనుకో కానీ చెప్తుంది పోషించేవాళ్ళు ఆ పోషించే వాళ్ళంతా కూడా పెద్దవాళ్ళు కింద లెక్క కదండి వాళ్ళందరూ కూడా బాగుండాలి ఇదే మన లక్ష్యం కదా మన ప్రధాన లక్ష్యం ఏంటి సింహరాశికి కలిగేటువంటి ఇబ్బంది ఎందుకు కలుగుతుంది గురుగారు ఎంత ఇదిగా నువ్వు భయపడుతున్నావా భయంకరిస్తున్నావా భయపడటం కాదు భయంకరించడం కాదు ఇది క్లారిటీ క్లియర్ అనమాట ఏదంటే సింహరాశికి అధిపతి సూర్యభగవాన్ చాలా చాలా ఈజీగా చెప్తున్నాను అర్థం చేసుకోండి ఆ రాశాధిపతి అయినటువంటి వాడు ఆ సూర్యభగవాన్ అనుసరించి వచ్చేటువంటి ఈ అద్భుతమైనటువంటి ఇప్పుడు జరగబోయేటువంటి ఈ గ్రహణం గ్రహణము అని అంటే భావార్థమే మానవులకి అందరికీ కూడా కొందవరకున్న ఆ గ్రహణానికి సంబంధించిన స్వశక్తి మీద ఇబ్బంది అనేది కలుస్తుంది దాని సింపుల్ మొదలుగా నీకు ఒక మాట చదువుతాను అంటే ఇది సందర్భాన్ని బట్టి చెప్పాల్సి వచ్చింది అన్యథా భావించద్దు మా తల్లిదండ్రులు అందరికీ కూడా మనం చేసుకుంటున్నాను నేను ఒక ప్రమాదం ఒక ఇంట్లో జరిగినప్పుడు ఆ వ్యక్తులకు ఉన్నటువంటి బాధ వేరే ఉంటుంది ఆ వ్యక్తులు పడేటువంటి ఆవేదన వేరే ఉంటుంది వాళ్ళకున్న ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి బంధుమిత్రులు కానీ వాళ్ళు పడే వేదన వేరే ఉంటుంది అవునా కొంతసేపు అనేసి నువ్వు పక్క వాళ్ళు కొంచెం రిలాక్స్ అవుతుంటారు కానీ కుటుంబ సభ్యులు అవుతారా అవ్వగలరా ఏ సమస్య ఇక్కడ ఉండదు ఎందుకంటే ఆ సూర్య భగవానుడు ఏ సింహరాశిని మీరు అడిగారు నన్ను ఆ సింహరాశికి వచ్చేటువంటి సమస్యనే ఇంత దూరం చెప్పాల్సి వచ్చింది అందుకని వ్యవస్థలన్నిటిలో కూడాను అలజడనేది అనేది వస్తుందనేది క్లియర్ క్లారిటీ వ్యవస్థలు మొత్తం దీనికి నేను ఈ వ్యవస్థ ఆ వ్యవస్థని ఒక ప్రత్యేకంగా కూడాను ఫార్మెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎలా మరి గ్రహణ సమయంలో దానికి పరిష్కార పరిహారం చెబుతాను నేను అయితే మా భక్తులకు ఒక మాట చెప్పి నీకు పరిహారం చెప్తాను ఎందువల్ల ఈ మాట చెప్పాలి ఈ చెప్పినప్పుడు అది చెప్పకపోతే ఇది కొంచెం వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను చెప్పింది ఏమి పడి చెప్పాను సింహరాశిని గురించి నువ్వు అడిగావు దానికి రాశి అధిపతి అయిన సూర్యభగవాన్ గురించి చెప్పాను దానికి సంబంధించి ఉన్నటువంటి ఇబ్బంది వచ్చింది చెప్పాను అలాగే మగ పుబ్బ ఉత్తరా నక్షత్రం సంబంధించినటువంటి జాతకులు కూడా ఎలా ఉండాలని కూడా దీనికి అనుసంధానం అవుతుంది అలా ఉన్నది కథ అని ఉన్నప్పుడు కన్నా కూడాను వారి లగ్నం ఏంటనేది వాళ్ళు తెలిసి ఉండి ఆ లగ్నానికి ఈ సింహరాజాధిపతి అయినటువంటి వాటి ఈ గ్రహణం రోజు గ్రహణం ఇబ్బంది కలిగించేటువంటి ఆ సూర్య భగవానుడు ఆ లగ్నానికి ఎక్కడున్నా అని తెలుసుకోవడం అనేది ముఖ్యమైన అంశం అది గురువు వాళ్ళు తెలిసిన గురువు దగ్గరికి వెళ్తారా లేదు స్వయంగా నా దగ్గరికి వచ్చి మాట్లాడతారా అనేది వాళ్ళ అభిప్రాయానికి వదిలేద్దాం మనం కానీ తెలుసుకోవడం అనేది ఇక్కడ ముఖ్య సారాంశం తెలుసుకునేది విధానం వాళ్ళ ఇష్టం మీద ఆధారపడుతుంది అది మన నేను చెప్పేది కాదు కానీ తెలుసుకోమని మాత్రం నేను తప్పనిసరిగా మనం వాళ్ళని వినయపూర్వకంగా వాళ్ళకి నివేదిస్తున్నాం మనం నివేదిస్తున్నాం మనం వాళ్ళకి వాళ్ళకే నివేదన చెప్పేసి కానీ జరిగేది మాత్రం దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఒకరోతు కూడా కాదు నాగరాజు గారు ఇంకొక మాట కూడా మీకు చెప్పలేకపోద్దు నేను డిసెంబర్లో ఇదే స్టూడియోలో మీ యొక్క ఛానల్లోనే నేను అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు ఆగస్టు దాకా బంధీకృతులు అవుతారు యావత్తు జగత్ అని చెప్పారు మీరు వేలు చేసి చూసుకోండి అప్పుడే చెప్పాను అష్టగ్రహ కూడా జరిగింది అప్పుడే సూర్యగ్రహణం వచ్చింది డిసెంబర్లోనే చెప్పారు డిసెంబర్లో మీ ఛానల్లో ఎక్కడో చెప్పింది అది మీకు వద్దు మీ ఛానల్లోనే చెప్పారు మీ ఛానల్లోనే నేను చెప్పడం జరిగింది చెప్పి నేను తర్వాత అమెరికా వెళ్ళాలండి నేను అనుకోకుండా అది వేరే విషయం పక్కన పెడదాం అంటే అలా చెప్పినప్పుడు జరిగిందా అప్పుడు నేను దానికి లేకపోతే ఇంకొక పేరుని చెప్పలేదు కానీ తెలియనటువంటి ఇబ్బంది మీద దేశం అని చెప్పాలని అక్కడ యావత్తు జగత్ అని చెప్పారు నేను దేశాని గురించి కూడా మాట్లాడాలి వ్యక్తుల గురించి కూడా మాట్లాడాలి యావత్తు జగత్తు మొత్తం బంధీకృతులు అవుతారో మీ దగ్గర ఉండి ఉంటుంది అది ఆ ఫుటేజ్ చూసుకోండి చూసుకోండి నేను డిసెంబర్లో పోతూ పోతూ చెప్పాను ఓకే బ్రహ్మాండం ఇచ్చిన ఇంటర్వ్యూలో జరిగినప్పుడు చెప్పి చెప్పేసి వెళ్ళాను అట్లా ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇక్కడ ఈ గ్రహణం గురించి మాట్లాడాంటే ఇది ఈ సింహరాశి వారికి అటు అందరికీ కూడా నేను రాజకీయ నాయకులకు కానివ్వండి వ్యాపారవేత్తలు కానివ్వండి లేకపోతే ఒక ఫ్యాక్టరీ యజమానులు అనుకోండి ఒక ఎండీ పోస్ట్లో ఉండేవాళ్ళు అనుకోండి అత్యోన్నత స్థానంలో ఉండి పది మందికి వారి వల్ల సహాయ సహకారాలు జరుగుతూ వాళ్ళ వల్ల పది మందికి వాళ్ళు ఉద్యోగలు ఇచ్చే కానివ్వండి దేనివల్ల వాళ్ళకి సహకరించేటువంటి ఏ వ్యక్తులు బాగుండాలనే కదా మనం ఆలోచించాల్సింది వాళ్ళు బాగుంటేనే కదా కింద ఉన్నటువంటి వాళ్ళని అనుసరించిపోయే వాళ్ళందరూ కూడా బాగుండాలి కదండి అందుకు నేను ప్రత్యేకంగా కూడాను ఈ సింహరాశి వచ్చినప్పుడు ఈ మాటలన్నీ వాడాల్సి వచ్చింది ఇది చాలా జాగ్రత్తగా మనము పరిష్కరించుకోవాలి అంతేగాని ఎట్లంటట్లా మనం కొంచెం బిహేవ్ చేశామంటే అది ఇది ఏదో అంటారు చూసేయండి చేతులు గారింతా ఆకులు పెట్టుకుంటామని సామెతగా చేయకో చేసుకోకుండా ఉండాలనేదే నా యొక్క పరమ ఉద్దేశం దాన్ని మా భక్తులు గ్రహించి మీరు విశ్వసించి ఆలోచించి వాస్తవ రూపంలో దగ్గరికి వెళ్తున్నాం మనం దగ్గరలోకి వస్తున్నాం ఈ దగ్గరకు వచ్చే గొద్ది వచ్చే కొద్దిలోనే మీలో చిన్న చిన్న మార్పులు మార్పులు చేర్పులు చేర్పులు మార్పులు వస్తూనే ఉంటాయి అది మీరు మీరు నిశ్చితంగా పరిశీలించుకొని దాని ఒక పక్క లగ్నాన్ని తెలుసుకొని ప్రయత్నించి దానికి పరిహారం చేసుకోవడం ఒక పద్ధతి ఉంటుంది రెండోది ఖచ్చితంగా కూడాను దాన్ని మేము ఇప్పుడు చెప్పేటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియతోటి ఈ సమస్తమైనటువంటి వాళ్ళ వ్యక్తులంతా కూడా సింహరానికి సంబంధించిన వాళ్ళందరూ కూడాను అటు అది మీరు కలస ప్రదోషం కింద తీసుకొని ఉన్న ఇబ్బంది ఉంది కలసపదోషానికి కూడాను దీనికి రాహుతోనే కలిశాడు అక్కడ అదే కలసప దోషం అవుతుంది అలాగే కూడాను ఇక్కడ విచిత్రంగా సింహరాశికి సప్తమ స్థానంలో కుజున్నాడు అదే కుజిదోషం వరిగా కుజిదోషానికి ఇది వర్తిస్తుంది అర్థమైందా ఇక్కడ అదేలేండి తర్వాత అలాగనే దీనికి వచ్చే ఈ పంచమ స్థానం అంటే ఆ సింహరాశికి పంచమ స్థానాధిపతి అయినటువంటి సంతానం మీద వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా గురువు కూడా శ్రీని భాగంలో చేరిపోయి ఉన్నాడు అది ఇబ్బంది వస్తుంది అందుకని టోటల్గా నేను ఏమన్నాను ఇక్కడ సింహరాశి అని అంటేనే ఈ యొక్క సూర్యగ్రహణాన్ని దాని పేరు సూర్యగ్రహణం ఓకే సింహరాశి అంటే సూర్యుడే ఇంకా ఇది అందరికీ తెలిసిన నగ్న సత్యం ఇది దీంట్లో డాక్టర్ సంజార శాస్త్రి కొత్తగా చెబుతున్న సత్యం కన్నా కూడా అందరికీ తెలిసిన సత్యం కాబట్టి దాన్ని పరమార్థం తెలుసుకోవాలి అదేలే సింహరాశి అంటే అందరూ తెలుసు సింహరాశికి అధిపతి సూర్య భగవాన్ తెలుసు పరమార్థం అది పరమార్థం ఏదైనా అంటే ఇది వీళ్ళందరికీ జరుగుతుంది కాబట్టి అలా ఏ భక్తులకు కూడా ఇబ్బంది రాకుండా సర్వులు కూడా శుభప్రదంగా యోగప్రదంగా ఉండాలి ఉంటారు ఉండి తీర్తారు చేయాల్సిన దాన్ని మనం జాగ్రత్తగా చేసినప్పుడు దాన్ని పరమార్థం అనేది దాంట్లో వస్తుందండి ఈ గ్రహణం రోజు వీలైనంత వరకు కూడా ఈ సింహరాశి కలిగినటువంటి వ్యక్తులందరూ కూడాను శుచిగా పట్టుస్థానం అనే ఒకటి ఉంటుంది అది పది గంటల ఇరవై నిమిషాలకు ఉంది మీరు ఉదయం ఆరెంటి చేయండి ఏడింటి చేయండి దాని తప్పేం లేదు మళ్ళీ దాంట్లో మీరేం ఆలోచించండి ఆ యొక్క పది గంటల ఇరవై నిమిషాలకి గనక మీరు కూర్చొని చక్కగా మీకు మీరే ఒకరితో మీరు ఎవ్వరితో సంబంధం లేదు ఏ రాశి వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ ఇది కాసపు దోషం అనుకోండి లేకపోతే వివాహ దోషం అనుకోండి లేదు సంతాన దోషం అనుకోండి లేకపోతే ఇందాక నేను చెప్పినట్టుగా రాజకీయం అనుకోండి ఇక అన్ని రంగాలకు సంబంధించినటువంటి సింహరాశి మా భక్తులైనటువంటి సరువులు కూడాను ఇది ఇది ఆచరించక తప్పది ఆచరించకపోతే దాని యొక్క అంటే నేను మళ్ళా ఇబ్బంది పడతానని అన అన్నం అనకూడదు కూడా వాళ్ళు బాగుండాలని ఒకటే కోరికలో ఉన్నాం మనం అంతేగాని వాళ్ళని ఏదో ఇబ్బంది పడిపోతారని ఎటువంటి మాట వాడటం నాకు ఇష్టం లేదు కనుక ఖచ్చితంగా కూడా చేస్తే విజయం సాధిస్తారని మాత్రం చెప్తాను నేను విజయం మన పరంపరగా వాళ్ళకి యథాస్థితిగా వాళ్ళు ఏది కోరుకుంటారో అదే అవుతుంది అట్లా మీరు కూర్చొని చక్కగా కూడా మీ మనసు ఎంతసేపు ఆ యొక్క నేను చెప్పే మంత్రం మీద వాళ్ళ మనసు కేంద్రీకృతమై ఉంటుందో అంతసేపు చేయండి వీటి టైం పెట్టుకోవాలి టైం పెట్టుకొని చేసుకోవడం అంటే ఏం అవుతుంది ఎప్పుడప్పుడు అని వాచి చూసుకుని ఉంటాం మనం అది కుదరదు దానివల్ల ప్రయోజనం లేదు ఏకాగ్రత చాలా అవసరం వస్తుంది ఇంట్లో ఏమి లేదు చిన్న చిన్న ఉపాయం ఏంటంటే దీనికి ఓం హరీం హా గుడిస్తే హి ఆ క్రావడి ఆకు సున్నా పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి ఏంటంటే అది శబ్ద క్రమంలో తప్పు రాకుండా ఉండాలి అందుకోసమని హా హాకి క్రావడి సున్నా ఓం హరీం అవుతున్నప్పుడు ఓం హరీం హం ఓం హమ్ హం హాకు పైన దీర్ఘలాగా వస్తుంది అన్నమాట హం నమహ రెండే అక్షరాలు ఓం హరాం హం నమ చూడండి చక్కగా ఉన్నాయి మొత్తం ఎన్ని వచ్చినాయి ఐదు అక్షరాలు ఓం ఒకటి హ్రైం హ్రం నహ పంచాక్షరి పంచాక్షరండి ఊర్ణమ్మ శివాయన కూడా దీనికి అది సంబంధం ఇది సూర్యుడికి సంబంధించినటువంటి అక్షరాలు అన్నమాట ఆ సూర్య భగవానునిది మీకు అద్భుతమైనటువంటి యోగాన్ని భోగాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ధన కనక వస్తు వాహనాలను కూడా సమకూర్చేదానికి ఇది ఒక అవసరం చాలా మీకు మీ యొక్క అంతఃశక్తి కూడా ఇరవై ఏడవ తారీఖు తర్వాత మహాత్తరంగా పెరగాలంటే ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ చెయ్యండి అనుభవించండి ఆనందించండి మీకు అవకాశం ఉంటే మీకు అద్భుతంగా కూడా ఆ లగ్నం ఏంటో తెలుసుకొని ఇంకొంచెం దాన్ని ఇంకా దాంట్లో ఏమి ముందుకు పోయి వివరం చేయాలో తెలుసుకోండి చూడండి దాని యొక్క ప్రభావం ఎంత మహత్తరంగా యోగంగా ఉంటుందో ఏదో లేని మనం అదే అదే కాఫీ తాకముండే దాంట్లో చేదుందా పులుపుందా పులుపు ఉందా లేకపోతే సమస్యల కోసమైనా సరే ఇలా చేస్తే అసలు ఆర్థిక విషయంలోనే దీనికి అసలు ప్రధానమైంది ఇప్పుడు ఒక నాయకుడు ఎదగాలన్నా ఒక వ్యాపారస్తుడు పైకి పెరగాలన్నా పది మందిని నీకు చక్కగా కూడా వాళ్ళకి పోషణ చేయాలన్నా ప్రధానమైనవి ఏంటి ఆర్థికమే కదా ఆర్థికమే కాదు ఇక్కడ నేను చెప్పింది ఒక ఆర్థిక విషయం అందమే కాదు ప్రతి దాంట్లో కూడాను వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంది అసలు ఆర్థిక దానికి నువ్వు చెప్పినట్టుగా బేస్ ఏంటంటే ఆర్థికమే ఆర్థికం సరిగా ఉంటే ఏముంది ఎట్లా కూడా చదువుకో ఇబ్బంది ఏముంటుంది నీకు ఈ ప్లే ఈ ప్లేట్ కాకపోతే ఇంకో ప్లేట్ ఇప్పుతావు ఏముంది లేకపోతే లక్ష కాకపోతే లక్ష యాభై వేలు పెట్టిపోతావు లక్ష డెబ్బై వేలు ఇంకో ప్లేట్ ఏమో డైరెక్ట్ ప్లేట్ ఇప్పుతావు కానీ ఆర్థికం వచ్చినప్పుడే ఇవన్నీ మందగమనం వచ్చింది వచ్చింది వస్తుందంటే వ్యాపారస్తులు అనుకోండి మీరు ఎండీలు అనుకోండి లేకపోతే నాయకులు అనుకోండి ఎవరైనా అనుకోని అనుకోండి వాళ్ళందరికి కూడా సమస్య వచ్చేది ఇక్కడనే వస్తుంది సింహరాశికి ఒక స్పెషాలిటీ ఉందండి అందులో సింహరాశి అంటేనే ఇండివిజువల్ పర్సన్ అంటే లెక్క అది చే మహాత్రమైనటువంటిది వాళ్ళకి ఒక అంతర్శక్తి ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు సింహరాశి అంటే జీజిగా తీసుకున్నాక లే లగ్నం కనుక అదే అయ్యి అదే రాసి అయ్యి అదే లగ్నం అయ్యిందంటే అసలు వాళ్ళు మాట్లాడదాము రే అని అనగానే నువ్వు ఆగిపోయేటువంటి అంత స్థితి ఉంటుందండి వాళ్ళకి అవును అంత గొప్పతనం ఉందండి సింహరాశి వాళ్ళకి ఎంత తమాష లేదు వాళ్ళు కానీ ఉన్నా కూడా ఈ సమయంలో ఇబ్బంది వస్తున్నారు ఎందువల్లంటే నీవు బలవంతుడివే నీకు జ్వరం వచ్చింది అంతే నువ్వు బలవంతమే ఆయన నేను కాదని ఎవరన్నారు ఇక్కడ కానీ జ్వరం వచ్చినప్పుడు ఏం చేస్తావు ఎంత బలవంతుడైనా ఒక పది నిమిషాలు మనసు పనుకో తప్పదు అది పనుకునే కొన్ని ఉందాకే నేను చెప్పాను ఇక్కడికి దాని ఓకే అర్థమైందండి ఏందండి అది పనుకోకూడదు వాళ్ళు కొనుక్కుంటే ఎట్లాంటి వాళ్ళు కొనుక్కుంటే మనం మా పట్టడం ఏమైపోవాలి మేము కాబట్టి మీ అవసరం ప్రపంచానికి అవసరం కావాలి వీళ్ళంత ప్రపంచానికి అవసరమైన వ్యక్తులు వీళ్ళు వాళ్ళు ప్రపంచాన్ని పోషించే వ్యక్తులు అందుకని వాళ్ళు బాగుండాలనేది నా యొక్క అత్యన్నతమైనటువంటి విశ్వాసంతో వాళ్ళు చెప్తున్నమాట నాకు కావాల్సింది వాళ్ళు బాగుండాలి కాబట్టి దయచేసి ఇది చేస్తారని వీళ్ళందరి వరకు లగ్నాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తూ ఆస్పదిస్తాం థ్యాంక్ యూ సో మచ్ చికారు